Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ అసల సమస ఇదేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. మిగిలిన ప్రతిపక్షాలను పుట్టి ముంచడానికే వచ్చారా అనే అనుమానాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. మిగిలిన ప్రతిపక్షాలను పుట్టి ముంచడానికే వచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాట స్థిరత్వం లేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి కన్నా తాను చాలా అధికుడనని భ్రమల్లో మునిగిపోవడమే అసలు సమస్య. రాజకీయంగా తాను ఎలాంటి పాత్రను పోషించాలని అనుకుంటున్నారో మిగిలిన వాళ్ళకు కాదు, కనీసం తనకన్నా క్లారిటీ ఉందో లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని అన్నారు. అంతకుముందు రణస్థలంలో మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రిని చేస్తే సుపరిపాలన అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తానన్నారు. అంతకుముందు విజయనగరం పర్యటనలో మాట్లాడుతూ జనసేనకు అధికారం అప్పగించాలని రిక్వెస్ట్ చేశారు. అప్పుడెప్పుడో మాట్లాడుతూ తాను సమాజంలో మార్పు తెచ్చేందుకు 25 ఏళ్ల రాజకీయం చేయడానికి సిద్ధపడే వచ్చానన్నారు. ఇలా తడవకొక మాట పూటకొక ప్రకటన చేస్తుండడంతో మామూలు జనాలకు కాదు, చివరకు పార్టీలోని నేతలకు కూడా పిచ్చెక్కిపోతోంది. పొత్తులపైన కూడా రోజుకో మాట మాట్లాడుతున్నారు. మొన్నేమో ప్రత్యేక వాదం వినిపించే వాళ్ల తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు ఒకసారి మాట్లాడుతూ అభివృద్ధి అంతా అమరావతి చుట్టుప్రక్కల చేస్తున్న కారణంగానే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్లు వస్తున్నాయని చెప్పారు. పాలకులకు ముందు చూపు లేని కారణంగానే ప్రాంతీయ వాదనలు పెరిగిపోతున్నట్లు చెప్పారు. అంటే పవన్ మాటలను చూస్తూ ఉంటే ఈరోజు మాట్లాడిన దానికి రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రకటనలు విన్న తర్వాతే పవన్లో ఏమైనా సమస్యలున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తూ ఉంటే పవన్ను నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయమనే ఆలోచన ఇతర పార్టీల్లోనూ, పార్టీ నేతల్లోనూ మొదలైందంటే అది వాళ్ళ తప్పు కానే కాదు. ఎన్నికల ప్రకటనకు వారం ముందు మాత్రమే పొత్తుల విషయాన్ని ఫైనల్ చేస్తామని పవన్ ప్రకటించారంటేనే ఆయన ఆలోచన విధానం అర్థమైపోతోంది. ముందు ముందు ఇంకెన్ని విచిత్రమైన ప్రకటనలు చేస్తారో, ఎవరెవరికి వార్నింగ్లు ఇస్తారో అర్థం కావడం లేదు. మొత్తానికి మంత్రులు, వైసీపీ నేతలు చెబుతున్నట్లు పవన్ చివరకు కామెడీ పీస్గా మిగిలిపోతారేమో.